Hello. Many, many happy returns of the day. Thank you very much. Meeru. Nene nandi. Priya vadanne. Mee puttun roju shubhakankshalu antakante munduga cheppalani. Niddra pokunda eppudu 12 avutada ani watch chustu kurchunanu. 12 gantla oka second avagane meeku phone chesanu. Nuve Priya. మనసులో ఊహించుకుంటున్న మనిషి నీ కళ్ళ ముందు ఉండే ఉంటా అని కంగారుగా ఉందా? నో, అదేం లేదు ప్రియా. రవి, ఐ లవ్ యూ. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, పొంగు చూసి మెచ్చి వచ్చానే పూరించుతూ నన్ను వేధించడం న్యాయమా? కోకమ్మా చెప్పమ్మా చెలిసోకునే పాటేదు? కుసుమం కన్ను గీతి నన్ను పిలిచిన వేళ తేనె వానల తాన మాడగ తేటినై వయసు వరదై పోరా కోరికలతో ఏరువాక సాగు తరుణము రారా
పొంగు చూసి మెచ్చి వచ్చానే నన్ను వేధించడం వ్యాయమా. ప్రియం వద ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇల్లే నరకంగా, ఇల్లాలే శాపంగా, బంధువులే రాబంధువులుగా మారిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మరి కొంతకాలం ఆ ఇంట్లో ఉంటే నాకు పిచ్చకడం ఖాయం. చూడండి రవి గారు, మీ కుటుంబ సమస్యలు తీర్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ మీరు ఆనందంగా ఉండడం కోసం నేను చిన్న సలహా చెప్తాను. ఏమిటది? కొన్ని రోజుల పాటు మీరు ఈ ఊరి నుంచి మనుషుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి అన్నీ మర్చిపోయి గడిపితేనే తప్ప లాభం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నా ఒంటరితనానికి తోడుగా మరో మనిషి నాకు అండగా ఉండాలి. ప్రియా, నువ్వు నాతో రాగలవా? నీతో కొన్ని రోజులైనా గడిపే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ ఎవరికి తెలియకుండా మీరు నాతో ఎలా రాగలరు? నిజమే ప్రియా, దీని గురించి ఏదైనా ప్లాన్ ఆలోచించాలి. నువ్వు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, కాసేపు నేను బయలుదేరతాను. చూసారా, ఇద్దరం కలిసి వెళ్తేనే ఎవరైనా చూస్తారేమో అని భయపడుతున్న మీరు ఎవరికి అనుమానం రాకుండా 10 రోజులు ఎలా గడుపుతారు? నేను ఆలోచిస్తానుగా, నువ్వు వెళ్ళు. అలాగే, బాయ్. బాయ్. ఏంటి కొత్తకారు? అవును, ఏమిటి వేషంత మార్చేసా? ఏదైనా కొత్త సెటప్? మీరు మీరా? ఏంటి తిక్కు తిక్కుగా ఉందా, లేక ఏదైనా డబ్బులు యాక్షన్ చేస్తున్నావా? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అవును, నాకు నిజంగానే ఓ చిన్న సెటప్ ఉంది, తర్వాత వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. తొందరగా రా, కార్లు దింపుకుడు. ఏంటి, నాకు వేరే పని ఉంది. ఏటి బాసు, నేను నీలాగా యాక్టింగ్ చేయాలా? గొప్పవేలే, ఈ విషయం మీ వాళ్ళు తెలుసుకుని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారనుకో, అంతే, వాళ్ళు బొక్కలో నెట్టి మక్కలు ఇరగదంటారు. ఇది మనకు కుదరదు బాసు. వస్తా. మిస్టర్, చూడు, నీకు ఆ భయం లేదు, ఎందుకంటే నువ్వు నటించాల్సింది ఇక్కడ కాదు, కోయంబత్తూర్లో. అక్కడ మీటింగులో పరిచయం లేని మనుషుల మధ్య నాలా నటిస్తావు. అక్కడ వాళ్లతో ఏం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను. నువ్వు ఈ 3 రోజులు అలా నడుచుకున్నందుకు నేను నీకు 20,000 ఇస్తాను. 20,000? అంత డబ్బు అంటే చేతులు మరీ దురదలేకపోతున్నాయి అనుకో. ఓకే బాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎదుగు బాసు, మాట, నువ్వేదైనా సెటప్ తోటి ఈ 3 రోజులు ఎక్కడికైనా సెటప్ చేస్తున్నావా? తర్వాత చెప్తాను. ఓకే బాసు. హలో, ప్రియమద స్పీకింగ్. యువర్ అటెన్షన్ ప్లీజ్, ప్యాసింజర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గో టు ద సెక్యూరిటీ చెక్. థ్యాంక్ యూ. గురుడు వెళ్ళిపోయినట్టున్నాడు. రే నాగరాజు, యాక్సన్ చించేయాలా పద. ఓరి బాబు, ఆటో బడి తోలేం కానీ ఇలాంటి బళ్ళు ఎప్పుడు తోలలేదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడ్రాడా? మీరు వెళ్ళిన 10 నిమిషాలకి కోయంబత్తూర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? అదే, అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అవునే, ఇప్పుడు ఏంట? అదే సార్, మీరు ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేంటయ్యా, కోయంబత్తూర్ వెళ్ళాలని కదా నాకు చెప్పారు. అవును సార్, చెప్పారు, కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చెప్పి ఆఫీస్కి వెళ్దాం పదండి.